ఇస్ మాదిగాస్. మాదిగలకు అన్యాయం జరిగింది, సీట్ ఒక్క సీటు కూడా ఇవ్వలేనటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. అదే నమ్మకంతో సంపత్ కుమార్ పీసీసీ అడిగే అవకాశం ఉందా? సి ఎంపీ ఎలక్షన్లు అప్పుడు విన్నబిలిటీ చూడొచ్చు, డబ్బులు చూడొచ్చు, అనుభవం చూడొచ్చు, ఎన్నో రకాల కారణాలతో నాకు ఇవ్వకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చినవచ్చు, గెలిచినారు కదా. ఆ రకంగా ఏ సందర్భంలో ఏ విషయాలు పరిణామంలోకి తీసుకోవాలో ఆ విషయాలే పరిణామంలోకి తీసుకుంటారు. రాలేదు, ఎస్ ఆ రోజు రాలేదు. ఆ రోజు రాకపోగానే మొత్తం భూప్రపంచం ఇదైతుందా? బరాబర్ నెక్స్ట్ టైం వచ్చిన అవకాశాల్లో ఎక్కువ మాకు ఇవ్వచ్చు. ఈ రకంగా పాజిటివ్ దృక్పథంతో పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఆ పాజిటివ్ దృక్పథంతో పోయేవాడిని నేను, కాంగ్రెస్ వాదిని నేను. కనుక తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితులలో దళితునికి, మాదిగకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని నేను భావిస్తూ ఉన్నా, అధిష్టానం కూడా భావిస్తుందని అనుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో దళిత్ మాదిగలో వ్యాఖ్యం ఉంది కనుక దాన్ని ఫిల్ చేయడానికి పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే మంచిది. దాంట్లో సంపద అయితే ఇవన్నీ ఆర్గనైజేషను, లాయల్టీ, క్రెడిబిలిటీ, అగ్రెసివ్, వోకల్, అరేటర్ ఇవన్నీ పనికొస్తాయేమన్నటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాను. నమ్మకం, విశ్వాసం ఉంది. చూద్దాం, దేవుడు గొప్పోడు. నేను నమ్మిన నా నాయకులు, నేను నమ్మిన నా పార్టీ కూడా నాకు న్యాయం చేస్తుంది అన్నటువంటి విశ్వాసం ఉంది. ఫైనల్గా ఒక మాట, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, రాష్ట్రాలకే పూర్తి అధికారం ఉంటుందంటుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు రెండు సభలు చెప్పారు, రాబోయే ఉద్యోగాల్లో కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సో ఆ రిజర్వేషన్ ఏదో పీసీసీ పదవిచ్చి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఆ రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చీచి, దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఇది పొలిటికల్ పొజిషన్. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు బ్రదర్, ఈ రెండింటికి ఏమాత్రం పొంతన లేదు, ఈ రెండింటికి సంబంధం లేదు, ఇంటర్లింక్ అసలే లేదు. ఇదే మీరే చూస్తారు. బరాబర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మొట్టమొదట సుప్రీంకోర్టు తీర్పును అమలుపరిచే రాష్ట్రం, మాదిగలను కడుపులో పెట్టుకొని చూసుకునే రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఫైనల్గా ఒక మాట, రిజర్వేషన్లు నెత్తివేసే కుట్ర జరుగుతున్నది. ఏదైతే మొన్న ధర్మాసనం ఇచ్చిన 514 పేజీలో కొన్ని అంశాలని, కొన్ని కండిషన్స్ను పెట్టింది. లాస్ట్ 51 నుంచి 58 వరకు కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్టు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీని మీద మీరే చెప్తారా? పూర్తి స్థాయిలో చదివిరాది. ఒకటి 556 పేజీలు ఉంది జడ్జిమెంటు. 556 పేజీల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది వర్గీకరణ చేయడానికి. తర్వాత మీరు చెప్తున్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తారేమో అని అనుమానం వచ్చే విధంగా క్రిమిలేయర్ అనేది ఒక వ్యాఖ్యానం చేసింది. అది తీర్పు కాదు, సూచన కాదు, వ్యాఖ్యానించింది మాత్రమే. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం ఎటువంటి స్పందన రాలేదు. ఈ రకంగా అనేక రకాల అప్లికేషన్స్ ఉన్నాయి తీర్పులో కూడా. దాన్ని నీకు నచ్చినట్లు నీవు, నాకు నచ్చినట్లు నేను, ఈయనకు నచ్చినట్టు ఈయన, ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు తప్ప, భారతదేశం ఉన్నంతకాలం అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తీసేయగలిగే దమ్ము కానీ ధైర్యం కానీ ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో లేదు. ఒకవేళ అటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే సమాజమే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్పష్టంగా చెప్తుంటూ పీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అన్ని అర్హతలని ఖచ్చితంగా అవకాశం ఇస్తే వినియోగించుకుంటా అంటున్నారు. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Tolivelugu Official. Asalaina Tolivelugu. Follow WhatsApp at Tolivelugu Official.